స్వయం ఉపాధి పరిశ్రమగా తేనెటీగల పెంపకం ఇటీవలి కాలంలో బహుళ ఆదరణ పొందుతోంది. తేనెటీగల నుంచి ఒక తేనె మాత్రమే కాదు, వీటి ఉప ఉత్పత్తుల ద్వారా అనేక ఆర్థిక ప్రయోజనాలు రైతు సొంతమవుతాయి. వీటితో పాటు తేనెటీగలతో వైద్యం చేయొచ్చనేది చాలా మందికి తెలియదు. దీన్ని ఎపిథెరపీ అంటారు. నరాల బలహీనతతో బాధపడే వారికి తేనెటీగల విషం దివ్య ఔషధంగా పనిచేస్తుంది. కృష్ణా జిల్లా మచిలీపట్నం మున్సిపల్ పార్కులో ఎం సాయినాథ్ అనే యువకుడు ఎపిథెరపీ పట్ల ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ప్రకృతిలో తేనెటీగల వల్ల ఉపయోగాలను తెలియజెప్పుతున్నారు. ఈ వైద్యం అద్భుతంగా ఉందని ప్రజలు చెప్తున్నారు. వివరాలు చూద్దాం. ప్రకృతి అందించిన అమూల్యమైన సహజ సంపదలలో తేనెటీగలను ప్రముఖంగా చెప్పుకోవచ్చు. వీటి నుంచి లభించే తేనె, పుప్పొడి, ప్రోపాలిష్, రాయల్ జెల్లీ వంటి అనేక ఉప ఉత్పత్తులకు వాణిజ్యపరంగా మంచి డిమాండ్ ఉంది. దీంతో చాలామంది రైతులు తేనెటీగల పెంపకంలో శిక్షణ పొంది దీన్ని ఉపాధిగా మలుచుకుంటున్నారు. అయితే దీనిలో లభించే మరో విలువైన ఉత్పత్తి తేనెటీగల విషం. దీన్ని బీవెనం అంటారు. తేనెటీగల విషం ఆరోగ్యానికి మేలు చేస్తుందనే విషయం చాలా మందికి తెలియదు. ఎపిథెరపీపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నడుం బిగించారు కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన యువకుడు ఎం సాయినాథ్. డిగ్రీ చదివిన ఈ యువకుడు జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థలో తేనెటీగల పెంపకం ఎపిథెరపీపై శిక్షణ పొందారు. తన పరిశోధనలో భాగంగా ప్రస్తుతం మచిలీపట్నం మున్సిపల్ పార్కులో తేనె పెట్టెలను ఏర్పాటు చేశారు. స్థానిక ప్రజల్లో నరాల బలహీనత, పక్షవాతం, ఒళ్ళు నొప్పులు వంటి వాటికి తేనెటీగలను కుట్టించడం ద్వారా వాటి విషాన్ని శరీరంలోకి ప్రవేశపెట్టి వైద్యం చేస్తున్నారు. ఒక తేనెటీగతో కుట్టిస్తే నగరాల్లో ప్రస్తుతం 500 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. కానీ ఈ యువకుడు ఉచితంగా వైద్యం అందించడం విశేషం. ఈ ఎపిథెరపీ కోర్స్ చేశానండి. తేనెటీగలకు సంబంధించిన కోర్సు చేసి ఇక్కడ ఇండస్ట్రీ పెట్టడం అనేది జరిగింది. పెట్టి వాటి నుంచి వాటి బీ ప్రొడక్ట్స్ అనేవి సేకరిస్తున్నాను. తేనెటీగలు అంతరించిన 5 సంవత్సరాల్లో మొత్తం భూమి మీద మిగిలిన జాతులన్నీ అంతరించిపోతున్నాయని, సో అందుకనే వాటిని కాపాడే ఉద్దేశంతో క్యాంప్ స్టార్ట్ చేశాను నేను. ఇది కొత్తగా వచ్చింది అయితే కాదండి, ఇది అత్యంత పురాతనమైన వైద్యం అండి. కాకపోతే దీన్ని చేసేవారు లేక ఇది కాలక్రమేణా మరుగున పడిపోయింది. ఈ తేనెటీగల వైద్యం అనేది ఎలా ఉపయోగపడుతుందంటే, పెయిన్ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళకి అక్కడ రక్తం క్లాట్ అవుతుంది అనేది జరుగుతుంది. ఈ తేనెటీగ కుట్టించడం వల్ల ఈ వీణం వెళ్ళి ఆ రక్తాన్ని పలచబరుస్తుంది, తద్వారా బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి అక్కడ పెయిన్ నుంచి, దీనిలో ఎడులోపిన్ అనేది ఇంకోటి ఉంటుంది ఇంగ్రీడియంట్, అది పెయిన్ నుంచి రిలీఫ్ ఇస్తుంది. తేనెటీగల్లో 5 రకాల జాతులు ఉన్నప్పటికీ వీటిలో 3 రకాల జాతులను ఈ యువకుడు ఎపిథెరపీకి ఉపయోగిస్తున్నారు. వీటిలో స్థానికంగా ఉన్న సెరీనా ఇండికా, ఐరోపా తేనెటీగలు అయిన ఎపిస్ మెల్లోఫెరాతో పాటు డోర్సెటా రకాలు ఉన్నాయి. కేవలం ఒకసారి తేనెటీగతో కుట్టిస్తే వైద్యం అయిపోదు, సమస్య తీవ్రతను బట్టి ఈ వైద్య విధానం ఉంటుంది. ఇప్పుడు సెరీనా ఎక్కువగా వాడతాం. సెరీనా, మలిఫెరా, డాసెటా. డాసెటా అనేది ఫైనల్, అంటే అలవాటు అయిన వాళ్ళకి ఫస్టే ఇవ్వకూడదు, ఎందుకంటే వాళ్ళకి కొన్ని అలర్జిక్ రియాక్షన్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో వాళ్ళని ప్రిపేర్ చేయాలి ఫస్ట్. దాని సైజు పరిమాణం బట్టి దాని వీణం స్థాయి అనేది ఉండటం జరుగుతుంది. అన్నిటికన్నా చిన్నది సెరీనా ఇండిగా. ఆ సెరీనా ఇండిగా ఫస్ట్ ఇవ్వడం జరుగుతుంది, అది చాలా వెరీ మైల్డ్ ఉంటుంది. దాని తర్వాత మనకి మలిఫెరా అని ఉంటుంది, ఆ మలిఫెరానే ఇస్తూ ఉంటాం. తర్వాత డాసెటా ఉంటుంది, డాసెటా ఇస్తాం. డాసెటా ఎంతో బాగా దృఢంగా ఉన్న వాళ్ళకే ఇవ్వడం జరుగుతుంది డాసెటా అనేది. షుగర్ వ్యాధిని అదుపులో ఉంచడానికి తేనెటీగల విషం బాగా పనిచేస్తుందని ఈ యువకుడు చెబుతున్నారు. ఇక ఆయుర్వేదం మందుల తయారీలో బీవెనం తిరుగులేని పాత్ర పోషిస్తుందని తెలిపారు. డయాబెటీస్ వాళ్ళకి ఇన్సులిన్ అనేది టాబ్లెట్ రాస్తూ ఉంటారు కదండి, ఆ ట్యాబ్లెట్ వల్ల మన బ్లడ్లో ఉన్న ఇన్సులిన్ లెవెల్స్ పెరిగి బ్లడ్లో ఉన్న షుగర్ లెవెల్స్ తగ్గుతూ ఉంటాయి. కానీ ఇది బయట నుంచి ఇవ్వడం జరుగుతుంది ఇన్సులిన్ అనేది. మనం ఏం చేస్తామంటే ఈ తేనెటీగని ఒక పర్టికులర్ పాయింట్లో కొట్టించడం వల్ల అక్కడ ఆ ప్యాంక్రియాటిక్ గ్లాండ్కి సంబంధించిన నాడులు ఉంటాయి, అక్కడ
ఆ నాడుల్ని యాక్టివేట్ చేస్తే ఆ గ్లాండ్ కొద్దిగా యాక్టివేట్ అయ్యి కొంతవరకు న్యాచురల్గా ఇన్సులిన్ ప్రిపేర్ చేసుకోవడం జరుగుతుంది. మనకి సహజ సిద్ధంగా మనకి క్యూర్ చేస్తుంది. తేనెతీగ కొట్టడం వల్ల ధనుర్వాతాలు, చర్మ వ్యాధులు రావని అనాదికాలంగా వస్తున్న మాట. ఈ తేనెతీగ విషయాన్ని మందుల్లో కూడా వాడుతూ ఉంటారు. అలోపతి అవ్వచ్చు, హోమియోపతి అవ్వచ్చు, ఆయుర్వేదం అవ్వచ్చు, ఏదైనా కానీ తేనెతీగ అనేది వైద్యంలో ఒక భాగం. ఈ వైద్యాన్ని ప్రస్తుతానికి ఇండియాలో దీనికంటూ పురాతన విధానం బట్టి చేయడమేనండి. కానీ బయట అయితే ఎపిథెరపీ సొసైటీ అనేది ఒకటి ఫామ్ అయింది. బీ వినమ్ థెరపీ అని బయట చేస్తున్నారు. యూరోపియన్ కంట్రీస్ అలాగే చైనాలో కావచ్చు, లేదంటే యుఎస్లో కావచ్చు, ఇది బాగా పాపులర్ అయింది. ఎందుకంటే వాళ్ళు ముందలో న్యాచురల్ ఏదంటే అది ఇష్టపడతా ఉంటారు. ఎపిథెరపీ చేయించుకున్న స్థానికులు ఫలితాల పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమకు తెలిసిన వారిని కూడా ఈ వైద్యానికి తీసుకురావటం విశేషం. ప్రతిరోజు ఉదయం మున్సిపల్ పార్క్ లో మేము వ్యాయామం చేయటానికి వస్తాము. అయితే ఇక్కడ తేనెటీగలతో వైద్యం చేయటం అనేది విచిత్రంగా అనిపించి నేను 2-3 రోజులు వాచ్ చేశాను. చాలామంది వచ్చి కుట్టించుకోవటం, వెళ్ళటం, తర్వాత వాళ్ళతో సంప్రదించటం, నేను వాళ్ళ ఉద్దేశాలు కనుక్కోవటం, తర్వాత నాకు అనిపించింది ఇది అధునాతన వైద్యం కన్నా ఈ అధునాతన వైద్యాలన్నీ కూడా వీటి నుంచే పుట్టినాయి అని చెప్పేసి నాకు మనసులో అనిపించింది. అనిపించి ఒక పెరాలసిస్ట్ పేషెంట్ ఉంటే అతను తీసుకొచ్చాడు. అతను తీసుకొచ్చి మెడ మీద ఇతను కుట్టించాడు. 2 రోజుల్లో అతను మంచిగా అంతకుముందు ఉన్న స్టేజ్ కన్నా బెటర్ స్టేజ్కి వచ్చాడని నాకు అనిపించింది. అలాగే 2 నెలల పెట్టి వైద్యం చేయించుకుంటున్నాడు అతను, నేను చూస్తూనే ఉన్నాను. చాలా బెటర్మెంట్ కనపడింది. ఇది అందరికీ ఉపయోగపడుతుందని చెప్పి నేను చెబుతున్నాను. నా పేరు తిరుమల మురళీకృష్ణ అండి. 18వ తేదీనే నాకు ఒక యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరిగిన తర్వాత నా ఈ లెఫ్ట్ షోల్డర్ అసలు పనిచేయలేదు. 1 మంత్ హ్యాండ్ కూడా మూవ్ అవ్వని పరిస్థితుల్లో నేను అదే అలాగే బాధపడ్డాను. ఇక్కడ ఈ సాయి అనే అతను తేనెటీగల వైద్యం చేయడం చూసి ఆ భుజం మీద కుట్టించుకున్నాను. వితిన్ 48 అవర్స్లో ఆటోమేటిక్గా ఈ చెయ్యి ఈ విధంగా పైకి తీసింది. నాకు ఈ రోజు పెయిన్ లేదు. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో రేపు మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి AP247.